హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 14th September 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లో ఏదైతే ఒక రెసిస్టెన్సీని బ్రేక్ చేసి మళ్ళా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ 20,100 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 46,000 పైన మార్కెట్ సస్టైన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఎందుకంటే కంప్లీట్ ఎన్గల్ఫ్ చేసింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ కానీ లేదా కన్సాలిడేషన్ కానీ ఒక 100-200 పాయింట్స్ పైన కన్సాలిడేషన్ కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాని ప్రకారం ఆచితూచి మనం స్టెప్ వేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ విషయంలో, స్టాక్స్ ఏ స్టాక్స్లో మనకి ఈ రోజున మూమెంట్ వచ్చే అవకాశం ఉన్నది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నట్టయితే, ఇక్కడ ఏదైతే మనకి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే స్టాక్స్లో మనకి ఈ రోజున మనకి ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సిఐ బ్యాంకు, అదేవిధంగా మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అయినాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి గ్రాసమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇవన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా మార్కెట్లో టేకప్ అవ్వడానికి రెడీగా ఉంది. అదేవిధంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఏ స్టాక్స్లో ఎటువంటి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుని దాని ప్రకారం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏదైతే స్టాక్స్లో మనకి రెగ్యులర్గా నిఫ్టీ చార్జ్ యాప్లో మనం కంటిన్యూటీగా మనం ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ తీసుకుని మనం చేస్తామో అదేవిధంగా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకు నడిచే యాప్లో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ జరిగి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న రోజున గ్రాసమ్ ఇండస్ట్రీస్లో కూడా మనకి ఏదైతే ఒక మంచి మూమెంట్ వచ్చిందో దాన్ని క్యాష్ చేసి ఈ రోజున కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ కానీ, అదే భారతీయ ఎయిర్టెల్ కానీ మార్కెట్ వచ్చే మూమెంట్ ప్రకారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలి, స్కాల్పింగ్ ఏ విధంగా చేయాలి, దాంట్లో మనం ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ని ఎలా తీసుకోవాలనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్లో మనకి ముందుకెళ్తుందో ఈ రోజున నిన్నటి రోజున బ్యాంకింగ్ షేర్ల గురించి మనం డీటెయిల్గా చెప్పాం. బ్యాంకింగ్ షేర్లు అన్నీ కూడా మనకి బాగా అప్ ట్రెండ్ తీసుకున్నాయి అనేసి ఏదైతే పీసీఐ రిపోర్ట్ ఏదైతే ఫేవరబుల్గా వచ్చిందో, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఫేవరబుల్గా వచ్చిందో అక్కడి నుంచి మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకున్నది. ఏదైతే ఇక్కడ ఏదైతే మనకి పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా ఒక 4% ఓవరాల్గా పెరిగినాయి. తర్వాత ఎనర్జీ సెక్టర్ అన్నీ కూడా డీటెయిల్గా పెరిగినాయి. అదేవిధంగా పాజిటివ్గా ఇవన్నీ కూడా ఓన్లీ మన మార్కెట్ పాజిటివ్గా ఉండటం వల్ల అదర్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ విషయంలో చూసుకుంటే మనకి 31-19 షేర్ విషయంలో నిన్నటి రోజున ఒక అప్ ట్రెండ్లో ఉన్నది. అదేవిధంగా కోల్ ఇండియా లాంటివన్నీ కూడా, కోల్ ఇండియా, గ్రాసిమ్, టాటా మోటార్స్, మన ఎయిర్టెల్, ఏతన్ని అన్ని కూడా ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ చేసింది టైటాన్తో సహా. అదేవిధంగా బ్యాంకింగ్ అంటే మెటల్స్, ఫార్మా అన్ని కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ చార్ట్ మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చానో 150 ఇదే రెసిస్టెన్స్, 150 పైన అయితే 80 కింద కానీ కన్సాలిడేషన్ అయితే మార్కెట్లో మనం చూసుకోవచ్చు. ఇన్వెస్టర్స్ ఏదైతే ఐటీసీ అండ్ ఐఓబి అండ్ పిఎన్బి అండ్ సెన్ ఆఫ్ ఇండియా అదే బ్రిటానియా ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ షేర్లు ఇది ఏదైతే చెప్పానో ఈ రోజున మనకి కొంచెం నోటిఫై చేసుకుని అన్ని కూడా చూడొచ్చు. ఏదైతే ఐటీసీ టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది, ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సిన్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ వీటిలో ఈరోజు మంచి మూమెంట్ వచ్చే మూమెంట్ కనపడే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏదైతే దీంట్లో మనకి పిఎస్ఎఫ్ అన్ని కూడా డీటెయిల్ అన్ని కూడా ఇచ్చాము. టైటాన్ కూడా ఎక్సలెంట్ మూమెంట్ ఇచ్చింది టైటాన్ కూడాను. అదేవిధంగా ఎన్ఐటీసీలో దానికి సంబంధించిన దాని కూడా అజంతా ఫార్మా, అరబిందో ఫార్మా, ఎస్పెషల్లీ అజంతా ఫార్మా దాన్ని కూడా ఒకసారి మనం చూడొచ్చు. అజంతా ఫార్మా కూడా టేకాఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనకి మార్కెట్లో ఒక ట్రెండ్ మనకి ఏదైతే ఐడెంటిఫై చేస్తామో దాంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రెగ్యులర్గా మనం కన్సిస్టెంట్ ప్రాఫిట్ తీయాలనుకుంటే మన దగ్గర ఏదైతే అపాయింట్మెంట్ తీసుకుని వస్తున్నారో వాళ్ళకి మనం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా లైవ్ మార్కెట్లో మనం ఎలా చేయాలి ఏంటనేది అంతా కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చార్జ్ యాప్లో మనం ఏదైతే రికమెండ్ చేస్తామో దాని ప్రకారం మనం చేస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.